వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి నేను మీ ముందుకి ఇడుపులపాయ ట్రిప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అయితే రీసెంట్గా ఇప్పుడు శివరాత్రి టైంలో మా వారికి 2 డేస్ హాలిడేస్ వచ్చాయన్నమాట. సో మేము ఇడుపులపాయ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా ఇడుపులపాయలో మా అత్తమ్మ అండ్ మా బావగారు, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అక్కడ ఉంటారనమాట. ట్రిపుల్ ఐటీ ఉంది అక్కడ, అక్కడ వర్క్ చేస్తారు మా బావగారు అక్కడ. సో ఎప్పటి నుంచో నాకు పెళ్ళయింది 6 ఇయర్స్ అయిపోయింది నాకు పెళ్ళయ్యి. అప్పటి నుంచి ఇడుపులపాయ చూడాలి అనుకుంటూ ఉన్నాము, కుదరనే లేదనమాట మాకు. ఫైనల్గా ఇప్పుడు టైం దొరికింది ఒక 2 డేస్. సో వెళ్ళామన్నమాట, 2 డేస్ ట్రిప్ అలా వెళ్ళేసి వద్దాము అనేసి. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా, ఏం ఎక్కడ ఆగలేదు అని వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. అంటే ఏదో పక్షి తిరుగుతుందంట చీకటి పడితే, అందుకని ఘాట్ క్లోజ్ చేస్తారంట. సో వెళ్ళేటప్పుడు తొందరగా రీచ్ అయిపోయాము. వచ్చిన తర్వాత మాత్రం చాలా లీజర్గా వచ్చేటప్పుడు అన్ని దగ్గర లాక్కుంటా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఫోటోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ముందుకి చాలా వీడియోస్తో ముందు ఇంకా ముందుకు వస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ ఫొటోస్ చూసేసేయండి. ఫొటోస్ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. అంటే నాకేమనిపించింది, నాకు ఎలా అనిపించింది అక్కడికి వెళ్తే, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ, మళ్ళీ మాట్లాడుకుందాం. ఫొటోస్ అయితే చూసేసేయండి. ఇడుపులపాయ జర్నీ స్టార్ట్ చేసామండి. శివరాత్రి రోజు ఆఫ్టర్నూన్ బయలుదేరాము. చాలా బాగుందండి జర్నీ. 4.5 అవర్స్ పట్టింది నెల్లూరు నుంచి ఇడుపులపాయ వెళ్ళడానికి. అయితే రోడ్ అయితే చాలా బాగుంది. బాంబే హైవే అన్నమాట ఇది. ఎక్కడ అంటే నెల్లూరు కడప బార్డర్ మాలో 1 కిలోమీటర్ బాగోదు. అక్కడ బ్లాక్ హోల్ అని ఆ ప్లేస్లో బాగోదు. ఒక 1 కిలోమీటర్ గతుకులు రోడ్డు ఉంటుంది. మిగతా రోడ్డు అంతా చాలా బాగుంది. మా చిన్ను నిద్రపోతుంది. చిన్నుకి మిన్నుకి జర్నీలు అంటే బాగా ఇష్టం అండి. చిన్ను ఎప్పుడైనా ఏడిస్తే మేము కారులో తీసుకొని వెళ్ళామంటే ఎంత ఏడిపోయిన ఆపేస్తుంది. అందుకని అప్పుడప్పుడు మా చిన్నుని అలా తిప్పుతూ ఉంటాం అన్నమాట. కారు ఎక్కితే నిద్రపోద్దండి చిన్ను, అందుకని ఆమెని బాగా తీసుకెళ్తుంటాం బయటికి. అయితే మనకి నెల్లూరు నుంచి ఇడుపులపాయకు వెళ్ళే దగ్గర దాకా మధ్యలో ఒక 2 దగ్గర తప్ప మిగతా దగ్గరలు ఏమీ దొరకవండి మనకి. ఇది బాగా గమనించుకోండి. మర్రిపాడు అనే ఒక ఊరు, నెక్స్ట్ బద్వేలు వెళ్ళేటప్పుడు. ఈ 2 ఊళ్ళలోనే మనకి టీలు కావాలన్నా, కూల్ డ్రింక్స్ కావాలన్నా, అన్నం తినాలన్నా ఈ 2 ఊళ్ళలోనే దొరుకుతాయి. ఐ మీన్ మనం తినగలము. ఇంకెక్కడ ఆగలేమన్నమాట. కనిపించవు కూడా, ఆగడానికి ఏమి కనిపించవు. అందుకని గమనించండి మీరు కూడా నెల్లూరు నుంచి లేకపోతే ఇటు సైడ్ నుంచి ట్రావెల్ చేస్తుంటే బాగా గమనించండి. మర్రిపాడు బద్వేల్ దగ్గర తప్ప ఇంకెక్కడ మనం బ్రేక్ తీసుకోవడానికి ఇంకెక్కడ స్కోప్ దొరకదు. మర్రిపాడులో టీ బాగుంటాయి. బద్వేల్లో మేము ఆగలేదులేండి, మర్రిపాడులోనే ఆగాము. అత్తమ్మ చెప్పారనమాట ఏం కావాలన్నా మర్రిపాడులో తీసుకొని అక్కడ ఆగి ఏమైనా తీసుకొని తినేసి రండి అని చెప్పారు. మధ్యలో ఏం దొరకవని. అందుకని బాగా గమనించుకొని ఆ ఊరు వచ్చిన వెంటనే టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కువసేపు టైం వేస్ట్ చేయలేదు, సారీ, ఎక్కడ ఆగలేదన్నమాట. ఎందుకంటే అదేదో పిట్ట తిరుగుతుంది అంటుంది రాత్రిపూట. అందుకని మనం
ఆ రోడ్లో వెళ్ళనివ్వరు, అందుకని మేము తొందర తొందరగా రీచ్ అయిపోవాలని ఎక్కడ ఆగకుండా బయలుదేరిపోయాం అన్నమాట, వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు వెళ్ళి ఆ రోజంతా రెస్ట్ తీసుకొని పక్క రోజు వైఎస్ఆర్ గారి సమాధి దగ్గరికి స్టార్ట్ అయ్యాము. ఇది జగనన్న గారి ఎస్టేట్ ఎంట్రన్స్ అన్నమాట. యాక్చువల్గా ఈ ఎంట్రన్స్లో నుంచి ఎవరిని అలౌ చేయరంట, కాకపోతే మా బావగారు దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇడుపులపాయలోనే ఉన్నారు కాబట్టి బావ పర్మిషన్స్ తీసుకొని ఈ ఈ గేట్లో నుంచి వెళ్ళడానికి మాకు ఛాన్స్ వచ్చిందన్నమాట. సారీ, నాకు చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అన్నమాట. ఇవంతా రాజన్న పెంచిన తోటలు అన్నమాట. సారీ, మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నాయా, ఇక్కడ ఒక బిల్డింగ్ వస్తుందండి. 2 బిల్డింగ్స్ ఉంటాయి యాక్చువల్గా. ఆ 2 బిల్డింగ్స్ సారీ, ఆ 2 బిల్డింగ్స్ జగనన్న వాళ్ళు వచ్చినప్పుడు ఆ 2 బిల్డింగ్స్లోనే ఉంటారంట. సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉన్నింది, అందుకని నేను ఆ 2 బిల్డింగ్స్ని చూపించలేదు. ఐ మీన్ పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, వీడియో తీస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని కెమెరా స్ట్రైక్ పెట్టేశాను. ఇవంతా రాజన్న గారు పెంచినవి ఇవంతా. సో సారీ, గొంతు ఎండిపోతుంది, సారీ. ఆ తర్వాత మీకు ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్స్ 3IT స్టాఫ్కి ఇచ్చారు, అలాట్ చేశారన్నమాట. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ ఆ అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. ఇదంతా అరటి తోట, రైట్ సైడ్లో కొత్తగా మామిడి చెట్లు వేశారు. యాక్చువల్గా మా బావగారికి ఇచ్చిన ఫ్లాట్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారి సమాధి బాగా కనిపిస్తుంది. అదిగోండి, బ్యాక్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారి సమాధికి వెళ్ళే దారి. ఇటు నుంచి ఓన్లీ జగన్ గారి ఫ్యామిలీ మాత్రమే వెళ్తారంట. ఇది అందరూ వచ్చే దారి అన్నమాట, బయట వాళ్ళందరూ అట్నుంచి వస్తారు. యాక్చువల్గా చూడండి ఎంతమంది ఉన్నారో, నేను ఎవ్వరు ఉండరు. ఆయన సమాధి దగ్గర కాసేపు పీస్ఫుల్గా కూర్చుందాం అనుకున్నాను. యాక్చువల్గా ఈ స్థూపం ఏంటంటే ఆయన కోసం చనిపోయిన వాళ్ళ పేర్లంతా అక్కడ చెక్కారనమాట. చూసారా ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారండి, అసలు నడుచుకొని వస్తున్నారు ఆయన సమాధి దగ్గరికి. అసలు ఎంత అంటే అదొక హోలీ ప్లేస్ లాగా చాలా ఊర్ల నుంచి నడిచొస్తున్నారు. మా మిన్ను గారు అయితే రాజశేఖర్ రెడ్డి గారి సమాధి మీద చాలాసేపు అట్లే ఉన్నాడనమాట. చూడండి, మేమందరం ఫోటో వైపు చూస్తుంటే మిన్ను మాత్రం రాజశేఖర్ రెడ్డి గారినే చూస్తున్నాడు. చూడండి, అసలు ఆయన ఏం నచ్చేశాడో, ఎందుకు నచ్చేశాడో మరి, వదిలి రాలేదు చాలాసేపు. ఇది జగనన్న ఎస్టేట్లో ఇంకా ఫొటోస్ తీసుకోవడం, ఎప్పుడో ఛాన్స్ దొరికినప్పుడు తీసుకోవాలని ఇంకా బయలుదేరి వచ్చేసే ముందు ఆ ఎస్టేట్లో ఫొటోస్ తీసుకున్నాం. చిన్న అయితే చాలా ఎక్సైట్ అయిపోయి ఇద్దరిని ఎత్తుకున్నాడు అనమాట, చిన్నుని మిన్నుని. యాక్చువల్గా చిన్నకు కూడా బాగా ఇష్టం రాజశేఖర్ రెడ్డి గారు అన్న, జగనన్న అన్న. అక్కడి నుంచి మేము పీకాక్ పార్క్కి వెళ్ళామండి. నెమళ్ళు, చాలా నెమళ్ళు పెంచుతున్నారు. నర్సరీ లాగా అన్ని చిన్న మొక్కలన్నీ దొరుకుతాయి అక్కడ. మొక్కల్ని పెంచుతున్నారు, నెమళ్ళని పెంచుతున్నారు.
మా చిన్న అన్ని నెమల దగ్గరికి వెళ్ళి రెచ్చగొడితే ఒక్క నెమలు మాత్రం పురి విప్పిందన్నమాట. చాలా వేడిగా ఉంటుందండి ఇడుపులపాయ. మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా వాటర్ తీసుకొని వెళ్ళండి. మనకి క్యాంటీన్లో, కాలేజ్ క్యాంటీన్లో తప్ప వాటర్ బాటిల్స్ అమ్మడానికి కూడా ఎక్కడ ఏముండవు కాబట్టి వన్ స్టాప్ అంటే మాత్రం వాటర్ బాటిల్స్ ఎక్కువ తీసుకెళ్ళండి. తర్వాత అక్కడి నుంచి చర్చికి వెళ్ళాము. ఇది రాజన్న గారు వాళ్ళ ఫ్యామిలీనే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు ఆ చర్చ్. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని అక్కడి నుంచి ఆ చర్చ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని, యాక్చువల్గా ట్రిపులైటీ స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ కూడా ఇదే చర్చ్కి వస్తారు, ఇదొక్కటే ఉందన్నమాట అక్కడ చర్చ్. మా మిన్ను వాళ్ళ పెద్దనాన్నతో ఆడుతున్నాడు ఆ రోజు రాత్రి. ఇంకింటికి వెళ్ళిపోయాము. పక్క రోజు ఆఫ్టర్నూన్ మళ్ళీ నెల్లూరుకు బయలుదేరేసాము. ఆఫ్టర్నూన్ బయలుదేరాము. చాలా దగ్గర లాగామండి, అంటే వచ్చేటప్పుడు బాగా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. అక్కడంతా బాగా చామంతి పూలు, బంతి పూలు, మిరప చెట్లు, టమాటా చెట్లు, టమాటా తోటలు, తర్వాత పసుపు తోటలు, తర్వాత మునగ తోటలు, సన్ఫ్లవర్ తోటలు, ఇవన్నీ బాగా వేస్తున్నారన్నమాట. మేము చాలా దగ్గర ఆగాం కానీ ఫొటోస్ కొన్ని దగ్గరలో తీసుకున్నాము. మేము పసుపు తోటల దగ్గర ఆగి వాళ్ళని అడిగితే పసుపు కొమ్మ, పచ్చి పసుపు కొమ్మలు కూడా ఇచ్చారు, అవి తీసుకున్నాం అన్నమాట. అంటే ఇటువైపు ఉన్న వాళ్ళం ఎప్పుడు చూడం కదా తోటల్లోకి వెళ్ళి పసుపులు, పసుపు కొమ్మలు ఎలా ఉంటాయని. సేమ్ అది దాదాపు మన అల్లం చూసినట్టే ఉంటుందండి పచ్చి పసుపు. దారిలో మిన్నగారు ప్లేయింగ్ అన్నమాట, ఫుల్గా ఆడాడు. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి రావడం మళ్ళీ మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం అట్లా. అది సంగం కొండ అండి, కొండని కట్ చేసి రోడ్డు వేశారనమాట, అందుకని బాగా ఫేమస్. ఆ దారిలో వచ్చే ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆగి ఫోటో తీసుకుంటారు. మా ముందు కూడా చాలా ఫోటో షూట్లు జరుగుతూ ఉన్నాయి, మేము వాళ్ళకి కనిపించకుండా తీసుకున్నాం అన్నమాట. ఇది సంగం బ్యారేజ్, ఫ్రెష్ చేపలు దొరుకుతాయంట, అక్కడ ఆగి చేపలు తీసుకొని వెళ్తారు. ఇవి పెద్ద పెద్ద మేకలండి, అసలు ఫోటోలో చిన్నగా కనిపిస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద వీడియో. చూసేసారా వీడియో ఎలా అనిపించింది మీ అందరికీ? నేనైతే ఇడుపులపాయకి వెళ్ళడం చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయేంత వరకు ఆయన విలువ అంటే అర్థం కాలేదు. ఆయన ఎంత మంచి పని, ఎన్ని మంచి పనులు చేస్తున్నారు అనేది, ఆయన చనిపోయాక ఆయన మీద ఎంత అభిమానం పెరిగిపోయిందంటే నాకు అసలు. ఆయన చనిపోయిన రోజు ఏడవకుండా ఎవరైతే నాకు తెలిసి ఉండరు. మేము కూడా బాగా ఏడ్చాం అప్పటి నుంచి, కోరిక అనమాట ఇడుపులపాయకి వెళ్ళాలి, ఇడుపులపాయకి వెళ్ళాలి ఆయన సమాధి నుంచి. ఆయన్ని డైరెక్ట్గా చూడలేము, ఆయన ఒకవేళ బతుకున్నా అంత దగ్గరగా ఆయన అయితే చూడలేమేమో. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలి అని ఎప్పటి నుంచో కోరిక ఉండేది నాకు. ఫైనల్గా ఇడుపులపాయకి వెళ్ళడం వల్ల తీరిపోయింది నాకు. అంటే అక్కడికి వెళ్ళాక ఆయన మీద ఇంకా అభిమానం ఎక్కువ పెరిగిపోయిందండి, ఎందుకంటే సొంత ఊరు కోసం ఒక స్టేజ్కి వచ్చాక మన లైఫ్లో అంత పలుకుబడి పేరు ఆస్తులు అన్నీ వచ్చాక సొంత ఊరిని, పుట్టిన ఊరిని చాలామంది గుర్తుపెట్టుకోరు. గుర్తుపెట్టుకున్న వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉంటారండి, ఎందుకంటే ఇడుపులపాయ చాలా చిన్న ఊరు. ఆ చిన్న ఊరిని, ఆ ఊరికి ఏదైనా చెయ్యాలి అన్న ఒక్క సంకల్పంతో ఆయన ఎస్టేట్లో 500
ఏకర్స్ ట్రిపుల్ ఐటీకి డొనేట్ చేశారనమాట. అసలు ఎంత గ్రేట్ కదా. అసలు మనమైతే మన ఆస్తిలో కొంచెం పక్క వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ మనకి మనసు ఒప్పదు. అలాంటిది సొంత ఊరు బాగుపడాలి అని 500 ఎకరాలు డొనేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ తర్వాత జగన్ అన్న కూడా దాన్ని ఆ మాటకి కట్టుబడి దాన్ని ఇంకా మెయింటైన్ చేయడం అనేది, అసలు ఏముండదండి, వాటరే ఉండదు, చాలా డ్రైగా చాలా వేడిగా ఉంటుంది. అంత అలాంటి ప్లేస్ని చాలా పచ్చగా ఉంటుంది అన్నమాట. ఇడుపులపాయ చాలా పచ్చగా ఉంటుంది. అలా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు మనకి అక్కడికి వెళ్తే చూడ్డానికి కూడా రాజన్న సమాధి అన్నమాట మెయిన్. ఇంకా తర్వాత నెమ్మల్ల పార్క్ ఉంటుంది. ఇంకేముండవండి. ఇంకా కాలేజ్ చాలా పెద్దది, ట్రిపుల్ ఐటీ. చూడ్డానికి మనకి ఒక రోజు సరిపోదేమో, మేబీ మేము వెళ్ళలేదులేండి కాలేజ్కి. మాకు జగన్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధిని చూడాలి అనుకున్నాము, ఫైనల్గా చూసేసాము. ఆ తర్వాత నిజంగా ఆయన మీద చాలా ఇంకా అభిమానం ఎక్కువే అయిందనమాట. సొంత ఊరికి చెయ్యాలి అనేది ఎంతమందికి ఉంటుందండి, మన చాలా తక్కువ మందికి ఉంటుంది. అక్కడ ఉన్న ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి ట్రిపుల్ ఐటీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆ ట్రిపుల్ ఐటీ నుంచి ఉద్యోగం పొందిన వాళ్ళు ఉన్నారు. చాలా గ్రేట్ కదా. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాజన్న, హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అయితే అక్కడికి వెళ్ళాక ఆయన మీద అభిమానం ఇంకా ఎక్కువైంది. ఇదొక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆయన ఎస్టేట్లోకి వెళ్ళడము, ఆయన పండించే తోటలు, ఆయన ఉన్నప్పుడు ఇంకా చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళంట ఎస్టేట్ని, ఆయనే స్వయంగా చూసుకునేవాళ్ళంట. గుర్రాలు చాలా చాలా ఉండేవంట, కానీ ఇప్పుడు అవన్నీ లేవు. జగన్ అన్న ఎవరికో ఇచ్చేసారంట, నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను, నేను ఇక్కడ ఉండట్లేదు అనేసి. రాజన్న గారు ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుండేదంట. మీరు కుదిరితే మీరు ఒకసారి ఇడుపులపాయకి వెళ్ళేసి రండి. అంటే అక్కడ ఇడుపులపాయలో ఉండడానికి ఏముండదండి, అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప మనకి అక్కడ హోటల్స్ ఇలాంటివి ఏమి ఉండవు. మీరు ఇడుపులపాయకి వెళ్ళాలంటే స్టేకి మాత్రం పక్కన కడపలో స్టేనో అలా చూసుకోవాలి తప్ప ఇడుపులపాయలో స్టే ఏమి ఉండదు. ఆ కాలేజ్ చిన్న ఊరు అంతే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్ దిగుదాం అనుకోవద్దు. ఖచ్చితంగా కడపలో దిగి, ఐ మీన్ అక్కడ స్టే అయ్యి అక్కడి నుంచి ఇడుపులపాయ చూడడానికి వెళ్ళి రావచ్చే. కానీ ఇడుపులపాయకి వెళ్ళి ఆ రోజు అక్కడ స్టే చేయాలంటే అక్కడ ఏం హోటల్స్ లేవు. ఇది గమనించండి అందరూ. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా వీడియో చూస్తూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు నేను అనుకున్న అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా నేను వీడియో అప్లోడ్ చేద్దామని, కానీ కుదరట్లేదు. ఎప్పుడో శివరాత్రికి వెళ్తే నాకు March 10th కుదిరింది నేను వీడియో అప్లోడ్ చేయడానికి. ఇంక నుంచి రెగ్యులర్గా చేయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి. నా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమనిపించినా నాకు కామెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.